సంపూర్ణ మనోబలంతో పనులను పూర్తి చేస్తారు. చేపట్టిన పనులలో ఆటంకములు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. అధికారులు లేదా పెద్దలు మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. చతుర్థ స్థానంలో చంద్ర సంచారం అనుకూలించట్లేదు. బుద్ధి చాంచల్యంతో అవకాశాలను కోల్పోయే అవకాశం ఉంది. విరోధులను తక్కువగా అంచనా వేయవద్దు. చంద్ర ధ్యానం శుభప్రదం. వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగంలలో అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులను పూర్తి చేయడానికి కాస్త శ్రమించాల్సి వస్తుంది. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. ధన వ్యయం సూచితం. ఏ నిర్ణయం తీసుకున్నా బంధుమిత్రులను సంప్రదించకుండా తీసుకోవద్దు. తొందరపాటుతో వ్యవహరిస్తే సమస్యలు తప్పవు. శ్రీ విష్ణు ఆరాధన మంచి ఫలితాలనిస్తుంది. మిశ్రమ కాలం. వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగంలలో శ్రమ పెరుగుతుంది. అలసట పెరగకుండా చూసుకోవాలి. చెడ్డవాళ్లతో చేరడం వలన మీ నిర్ణయాలలో స్థిరత్వం ఉండదు. చేపట్టిన పనులలో ఆటంకములు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. చంద్రశ్లోకం చదవడం మంచిది. శుభ సమయం. ఏ పని తలపెట్టినా సులువుగా పూర్తవుతుంది. అవసరానికి తగిన సహాయం అందుతుంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. నూతన వస్తువులను కొంటారు. జన్మస్థానంలో చంద్ర సంచారం అనుకూలిస్తోంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇష్టదైవాన్ని దర్శిస్తే మంచి జరుగుతుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే గొప్ప ఫలితాలు వస్తాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. ఆపదలు పెరగకుండా చూసుకోవాలి. వ్యయస్థానంలో చంద్ర సంచారం అనుకూలంగా లేదు. సమాజంలో గౌరవ మర్యాదలు తగ్గకుండా చూసుకోవాలి. గణేష అష్టోత్తర శతనామావళి పఠిస్తే సమస్యలు తొలగుతాయి. అనుకున్నది సాధిస్తారు. బుద్ధిబలం బాగుంటుంది. సందర్భోచితంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అవి మీకు లాభిస్తాయి. కుటుంబాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే మంచిది. మంచి కాలం. తలపెట్టిన పనులను సజావుగా పూర్తి చేస్తారు. భోజన సౌఖ్యం ఉన్నది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. శివస్తోత్రం పఠిస్తే బాగుంటుంది. జాగ్రత్తగా పనిచేస్తే విజయం తప్పక లభిస్తుంది. మనోబలాన్ని కోల్పోరాదు. మంచి పనులు తలపెడతారు. అనవసర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ వాతావరణం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. కొన్ని సంఘటనలు కాస్త మనస్తాపాన్ని కలిగిస్తాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. దైవారాధన మానవద్దు. అనుకూలమైన సమయం కాదు. మీ రంగాల్లో ఓర్పు, సహనం, పట్టుదల చాలా అవసరం. చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది. బంధువులతో వాదనలకు దిగడం వలన విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అష్టమంలో చంద్ర సంచారం అనుకూలంగా లేదు. ఆరోగ్యపరమైన సంరక్షణ అవసరం. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. నవగ్రహ ఆలయ సందర్శనం శుభప్రదం. మంచి మనసుతో పనులను చక్కబెడతారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మనఃసౌఖ్యం ఉంది. అనవసర విషయాల్లో తలదూర్చకండి. దుర్గా అష్టోత్తర శతనామావళి పఠించడం వలన మంచి ఫలితాలు పొందగలుగుతారు. మీరు పనిచేసే రంగాలలో శిఖరాగ్రాలను అధిరోహిస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇంట్లో వారితో ఆనందంగా గడుపుతారు. అన్ని విధాల శుభ సమయం. ఇష్టదైవాన్ని స్మరించుకోవాలి. పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. పంచమంలో చంద్ర సంచారం అనుకూలంగా లేదు. పనులకు ఆటంకం కలగకుండా చూసుకోవాలి. కీలక వ్యవహారములలో ముందు చూపు ఉండాలి. శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కొన్ని విషయాలలో మీరు అనుకున్నదానికంటే ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్యం, మనోవిచారం, చంద్ర ధ్యానం శుభప్రదం.